చారిత్రాత్మక ఓరుకలు నగరం విస్తరిస్తోంది, జనాభా పెరుగుతోంది. హైటెక్ హంగులతో షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. వాహనాలు పార్కింగ్ చేసే సెల్లార్లను కాంప్లెక్స్ యజమానులు షాపులుగా మార్చుతున్నారు. ఇరుకు రోడ్లు కిరువైపులా వాహనాలు యథేచ్ఛగా పార్కింగ్ చేస్తున్నారు. చర్యలు చేపట్టాల్సిన మున్సిపల్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కాసులకు కక్కుర్తి పడి చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారన్న జనం విమర్శలపై V6 గ్రాండ్ స్టోరీ. చారిత్రక నగరం ఓరుగల్లు. నగరం రోజు రోజుకు విస్తరిస్తుంది. షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. వాహనాలు నిలిపివేసేందుకు ఉపయోగించాల్సిన సెల్లర్లను షాపింగ్లకు ఉపయోగించడంతో వాహన చోదకులు రోడ్లపైనే నిలిపివేస్తున్నారు. మరి నగరవాసులు ఏమంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా విస్తరిస్తున్న నగరం ఓరుగల్లు. ఉమ్మడి నగరమైన కాజీపేట, వరంగల్, హనుమకొండలో 11 లక్షలకు పైగా జనాభా ఉన్నారు. ఇక్కడికి నిత్యం దేశ విదేశాల నుంచి పర్యాటకులు వచ్చిపోతుంటారు. నిత్యం రద్దీగా ఉండడంతో షాపింగ్ మాల్స్, ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నగరంలో కమర్షియల్ కాంప్లెక్స్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో వాహనాల పార్కింగ్ కోసం సెల్లార్లు కేటాయించాలి. ఇక సెల్లార్లలో షాపులు నిర్మించి పార్కింగ్ విధానాన్ని గాలి కొదిలేశారు. దీంతో వాహనదారులు రోడ్ల కిరువైపులా వాహనాలు నిలిపివేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు, కార్పొరేషన్ అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. మనము సెల్లార్లు ఎందుకు ఇచ్చినాం పర్మిషన్లు? అది ట్రాఫిక్ జామ్ కాకుండా షాప్లకు వచ్చే వాళ్ళు ఆ సెల్లార్లు పెట్టుకోవాల్సిన పద్ధతి ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి వాళ్ళు రోడ్డు మీద పెట్టడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. దాని మీద అధికారుల దృష్టి తీసుకెళ్తే సరే అంటారు, దాన్ని పట్టించుకోరు. వాళ్ళతోటి కుమ్మక్కయ్య వాళ్ళ దగ్గర, ఆ షాప్లో ఉన్న దగ్గర మ్యామ్యాలు చేసుకుంటా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. మనం ప్రస్తుతం పోచం మైదాన్ సెంటర్లో ఉన్నాం. చూడవచ్చు, ఇటు వరంగల్ నుంచి హనుమకొండ వెళ్లే రహదారి కావచ్చు, వరంగల్ నుంచి హనుమకొండకు, కాజీపేటకు రైల్వే స్టేషన్కు వెళ్లాలన్నా ఈ మార్గం ద్వారానే వెళ్ళాలి. ఇక్కడ పోచం మైదాన్ సెంటర్ నుంచి ఇక్కడికి పైడిపల్లి, దేశాయిపేట, ఆరపల్లికి వెళ్లే ప్రధాన రహదారి. ఇక్కడ ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్తో పాటు వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఈ వ్యాపార సంస్థలు ఇక్కడ నుంచి వెళ్లేందుకు కూడా షాపింగ్ మాల్స్ సెల్లర్లు ఉన్నప్పటికీ వాటిని ఉపయోగించకపోవడంతో రోడ్లపైనే వాహనాలు పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ఇక్కడ కొన్ని దూర ప్రాంతాలలో నుంచి వచ్చిన వాళ్ళు వాహనాలు నిలిపివేయడం వల్ల ఇక్కడ అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎవరు పట్టించుకోకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. వరంగల్ ఇక కాశిబుగ్గా రైల్వే స్టేషన్ సెంటర్ నుంచి ఎటాపోయిస్ పోస్ట్ ఆఫీస్ కూడలి మీదుగా చౌరస్తా నుంచి ఆర్టీఎన్ ఎన్టీఆర్ రోడ్డు తో పాటు బట్టల బజార్, ఆర్ఓబి సెంటర్కు, పాతబిడ్డు బజార్కు సెంటర్లోకి వెళ్ళే వాహనాల రాకపోకలకు కొంత అంతరాయం ఏర్పడుతున్న పరిస్థితి పడుతుంది. ఒకవేళ సిగ్నల్ కనుక పడినట్టయితే షాపింగ్ మాల్స్ ఉన్న వాహనాలతోటి మొత్తం రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి, వాహన చోదకులు నడపాలన్నా, పోవాలన్నా, రావాలన్నా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ సెంటర్ మనం చూసుకున్నట్టయితే ఇది వరంగల్ నుంచి కాజీపేట రైల్వే స్టేషన్కు వెళ్ళే రహదారి. ఈ రహదారి మీద కూడా కొంత వాహనాలు రోడ్డుపైన నిలిపివేయడం వల్ల కొంత వాహనాలు, బస్సులు, ట్రాఫిక్ అంతరాయంతో నగరవాసులు పోవాలన్నా రావాలన్నా కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక్కడ ట్రాఫిక్ అధికారులు నియంత్రించిన దాఖలాలు లేవు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కూడా ఇక్కడ దృష్టి సారించి షాపింగ్ సెల్లార్లు ఉపయోగించుకోవాలని ఎప్పుడు చెప్పిన దాఖలాలు లేవు. దాఖలాలు పోవడంతో వాహనాలు, వ్యాపార సంస్థలకు, వివిధ పనులపై వచ్చిన వారు మాత్రం అక్కడే వాహనాలు రోడ్లపైన నిలిపివేయడం వల్ల రాకపోకలకు ఇంత ఇబ్బంది కలిగిన పరిస్థితి కనబడుతుంది. సాయంత్రం వేళలైతే పూర్తిగా రద్దీ ఉన్న ప్రాంతంగా ఉంటుంది. ఇక్కడ వ్యాపార సంస్థలు, ఆసుపత్రులకు వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడనే వాహనాలు నిలిపివేయడం వల్ల కొంత దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కావచ్చు ట్రాఫిక్లో చిక్కుకొని గంటల తరబడి కాలయాపన చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి వివిధ వ్యాపారాలు కావచ్చు, పత్తి మార్కెట్కు రైతులు కావచ్చు, షాపింగ్ మాల్స్, హాస్పిటల్కు వచ్చేవాళ్ళు, MGM ఆసుపత్రికి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి ట్రాఫిక్ వచ్చేవాళ్ళు కూడా ఇక్కడనే మొత్తం వాహనాలు చిక్కుపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని చెప్పినప్పటికీ ఈ ప్రాంతాలలో బట్టల బజార్ కావచ్చు, షాపింగ్ మాల్స్కి వచ్చిన వాళ్ళు, మ్యారేజ్, వివిధ ప్రాంతాల నుంచి షాపింగ్ చేసేందుకు వచ్చిన వాళ్ళు కూడా ఈ వాహనాలు నిలిపేసేందుకు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల కొంత ప్రయాణికులు కావచ్చు, దూర ప్రాంతాల నుంచి నగరవాసులు కావచ్చు, వివిధ పనులకు వచ్చిన వాళ్ళు మాత్రం ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. నగరంలోని పోచమ్మ మైదాన్, కాశీబుగ్గ, వరంగల్ రైల్వే స్టేషన్ సెంటర్, వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ కూడలి,
పాత చౌరస్తా నుంచి ఆర్ఎన్టీ రోడ్, బట్టల బజార్, ఆర్ఓబి సెంటర్, పాత బీటు బజార్ సెంటర్లో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఈ భవన నిర్మాణాలకు టౌన్ ప్లానింగ్ అధికారులు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఆ పెద్ద భవనాలకు ముందు ట్రాఫిక్ పార్కింగ్ కోసం స్థలం వదిలిపెట్టాలి, తర్వాత సెల్లార్లలో కూడా పూర్తిగా ట్రాఫిక్ కోసం నో పార్కింగ్ జోన్గా వదిలిపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇక్కడ కమర్షియల్ ఏరియాస్లో నిర్మాణం అవుతున్నటువంటి ఇవన్నీ కూడా ముందు స్థలం వదిలిపెట్టకపోవటం, తర్వాత సెల్లార్లలో పార్కింగ్ చేయకుండా వాటిని కూడా కమర్షియల్గా వాడటం వల్ల ఆ కాంప్లెక్స్లకు లేకపోతే ఆ మల్టీప్లెక్స్లకు అపార్ట్మెంట్లకు వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా వాహనాలను రోడ్డు పైన నిలబెట్టడం వల్ల తీవ్రమైనటువంటి ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నట్లుగా మనకి కనపడుతుంది. హన్మకొండ జంక్షన్ లో షాపింగ్ మాల్స్ యజమానులు సెల్లార్లలో షాపులు నడుపుతుండడంతో వాహనాలు రోడ్డు కిరువైపులా నిలిపివేస్తున్నారు. హన్మకొండ నుంచి కరీంనగర్ కు వెళ్లే రోడ్డు పొడవునా వాహనాలు నిలిపివేస్తున్నారు. దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఇది హన్మకొండ చౌరస్తా. ఈ రోడ్డు కిరువైపులా హైటెక్ హంగులతో భవనాలు నిర్మించారు. ఈ కాకాజీ కాలనీలో 100కు పైగా దవాఖానాలున్నాయి. ఒక్క ఆసుపత్రికి కూడా సెల్లార్ సదుపాయం లేదు. ఉన్నా ల్యాబ్లకు ఉపయోగిస్తున్నారు. ఆసుపత్రి నిర్వాహకులను ట్రాఫిక్ పోలీసులు గాని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు గాని నిలదీసే పాపాన పోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేస్తున్న నేపథ్యంలో షాపింగ్ కాంప్లెక్స్ యజమానులకు నోటీసులు జారీ చేసినట్లు హన్మకొండ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తెలిపారు. చట్టబద్ధమైన పత్రాలు లేకుండా వాహనాలు నడపడం, అజాగ్రత్తగా వాహనాలు నడపడం, పార్కింగ్ అజాగ్రత్తగా చేయడం, స్కూలు సంబంధించిన వ్యాన్లలో పిల్లల్ని ఎక్కించుకునేటప్పుడు వాళ్ళు డ్రైవర్లు అండ్ క్లీనర్లు తీసుకోవాల్సిన చర్యల గురించి పిల్లలు కూడా మేము కొన్ని అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ అవేర్నెస్ అనేది ఏంటంటే ప్రజలకు మొదటే మేము ఎన్ఫోర్స్మెంట్ చేయకుండా ముందుగా ఎడ్యుకేషన్ చేయాలని చెప్పేసి ప్రజలకు కొంత మేము ఎడ్యుకేషన్ చేయాలి. వాళ్ళకి ముందే మనం ఫైన్లు ఇంపోజ్ చేస్తే వాళ్ళు ఆ ఫైన్లు కట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి ఫైన్ అనేది ముఖ్యం కాదు, ముందు ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాత మాత్రమే ఎన్ఫోర్స్మెంట్ చేయాలని చెప్పేసి మా పై అధికారులు చెప్పిన ఉత్తర్వుల మేరకు మేము ఆ విధంగా ఎన్ఫోర్స్మెంట్ ఆపేసి ఫస్ట్ ప్రయారిటీగా ఎడ్యుకేషన్గా ఇచ్చేస్తే వాళ్ళందరినీ మేము భాగస్వామ్యం చేస్తాం. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రోడ్లపై వాహనాలు నిలపకుండా షాపింగ్ కాంప్లెక్స్ కింద సెల్లార్లను వినియోగించేలా చూసేట్లు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు. చూశారు కదా, మున్సిపల్ ట్రాఫిక్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా షాపింగ్ కాంప్లెక్స్లలో వాహనాలు నిలిపివేసేందుకు ఏర్పాటు చేసిన షాపింగ్ కాంప్లెక్స్ను కమర్షియల్ కాంప్లెక్స్గా మారడంతో వాహన చోదకులు రోడ్లపైనే వాహనాలు నిలిపివేయడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ ట్రాఫిక్ అధికారులు దృష్టి సారించి సెల్లర్లలో వాహనాలు నిలిపివేసే విధంగా చర్యలు చేపట్టి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతనుంది. వినేశు దశరథ్, అశోక్ విష్ణు, వరంగల్.